Hi Andy, welcome to Adnan Ensemble channel. Ivala manam patterns toti princess cut elbow sleeves long frock ela kutalo chuddamu. Idi boat neck princess cut elbow sleeves. Idu vachesi skirt part. So back side kuda princess cut ostundandi, invisible zipper, koncham deep neck, same princess umbrella frock lagan. Dinki zip ichano, invisible zipper. So chustunara idi kuda ekkada kutanedi kanapadakunda neat ga untundi. Ee frock స్టిచింగ్ మెథడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే వాటితో పోలిస్తే. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఓన్లీ స్టిచ్చింగ్ ఒక్క ఓన్లీ కుట్టు ఇక్కడ వస్తుందండి అంతే, సైడ్స్కి ఏం కుట్టు ఉండదు, జస్ట్ వన్ సింగిల్ ఇలా ఒక కుట్టు బ్యాక్ సైడ్ వస్తుంది అంతే. సో ఇది కూడా ప్యాటర్న్స్ తోటేనండి. సో ఇది వచ్చేసి ఫ్రీ ప్యాటర్న్ కాదు, పెయిడ్ ప్యాటర్న్. బట్ ఈ ప్యాటర్న్ ఒక్క ప్యాటర్న్ ఉంటే చాలండి, ఎన్నో డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకోవచ్చు. అంటే హాఫ్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్, స్లీవ్లెస్, విత్ కాలర్, వితౌట్ కాలర్, ఫుల్ ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, సైడ్కి ఒక ఇక్కడ ఒక డిజైన్ ట్యాబ్స్ అంటారు, ఆ సైడ్ ట్యాబ్స్, ఇలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రిన్సెస్ అంబ్రెల్లా డ్రెస్ అంట, అదే ప్యాటర్న్ అనమాట ఇది కూడా. సో ఇది వచ్చేసి సెకండ్ వన్. ఫర్దర్ వేరియేషన్స్ నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. నేను డైరెక్ట్గా కటింగ్ కట్ చేసేసుకొని ఎలా కుట్టాలో చూపిస్తాను. లేదు మీకు ప్యాటర్న్ లేకపోతే కటింగ్ వచ్చిన వాళ్ళు మీరు సొంతంగా కట్ చేసుకొని కూడా ఇలా కుట్టవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. ఇంక ఈ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాము. ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి మనకు కావాల్సినవి ఇవి, టాప్ క్లాత్, దీనికి లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇది బాటమ్ స్కర్ట్ క్లాత్ అండ్ దానికి లైనింగ్. సో ఫస్ట్ మనం టాప్ క్లాత్ ప్యాటర్న్లో ఉన్న పీసెస్ ప్రకారం కట్ చేసి పెట్టేసుకోవాలి. అన్నీ ఇలా పీసెస్, అన్ని ప్యాటర్న్ పీసెస్ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. సైడ్ ప్యానల్స్, స్లీవ్స్, ప్యాటర్న్స్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ప్యాటర్న్ అకార్డింగ్లీ కట్ చేసి పెట్టేసేసుకోవాలి. మీరు మొత్తం అన్ని పీసెస్ కట్ చేసేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించినట్టు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయడమే. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. సో ముందే హ్యాండ్స్ కూడా స్టిచ్చెస్ పెట్టేసుకోవాలి. సో మనకి ఇది స్లీవ్స్. సో స్లీవ్స్ పార్ట్ ఇలా ఉంటుంది, కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ ఏదైతే ఉందో చూస్తున్నారా, ఇది ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటే చూడండి ఈ కర్వ్ కూడా ఆల్రెడీ కట్ చేసి ఉంటుంది. ఇక్కడ కర్వ్ కనిపిస్తుందా, ఇక్కడ కర్వ్ కనిపిస్తుంది చూడండి. ఆర్మ్ హోల్కి ఫ్రంట్ పార్ట్లో కర్వ్ మనం కట్ చేసుకుంటాం కదా, ఇన్ జనరల్గా సొంతంగా కట్ చేసుకున్నప్పుడు మనం కట్ చేసుకుంటాం, కానీ ప్యాటర్న్ ప్లేసెస్లో అది కూడా కట్ చేసి ఉంటుంది. అండ్ సో ఈ ప్యాటర్న్లో ఏంటంటే స్లీవ్స్ పార్ట్స్లో ఏది ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ మార్కింగ్ ఉంది, చూసారా ఇక్కడ మార్కింగ్ ఉంది ఫ్రంట్ అని రాస్తుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోతుంది. సో స్లీవ్స్ ఏం చేయాలంటే ఒక స్లీవ్ తీసుకొని ఇలా ఒక దాని మీద ఒక, ఇది లైనింగ్ క్లాత్, లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక దాని మీద ఒకటి అలైన్ చేసేసుకొని ఇక్కడ ఒక 1 సెంటీమీటర్ స్టిచ్ చేసేసుకొని తిప్పుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి. అలా బోత్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారా నేను బోత్ హ్యాండ్స్ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా రెండు కలిపి ఒక కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత రివర్స్ రైట్ సైడ్ తిప్పేసుకొని ఈ లైనింగ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది లైనింగ్ సైడ్ అనేసుకొని ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారా ఇలా ఒక టాప్ స్టిచ్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని నీట్గా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు అలవాటు ఉంటే యాస్టిజ్ ఇలా కూడా కంటిన్యూ అయిపోవచ్చు, లేదంటే నేను దీనికి స్టిచ్ చేసాను చూస్తున్నారా, కద మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఒక కుట్టేసేసుకోవాలి కార్నర్స్ మొత్తం కుట్టేసేసుకొని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక 1 సెంటీమీటర్ కుట్టేసేసుకోవాలి. చూస్తున్నారా స్లీవ్ ఏదైతే ఉందో అది ఇలా ఫోల్డ్ చేసేసుకొని 1 సెంటీమీటర్ కుట్టేసుకొని సెపరేట్ చేసి ఐరన్ చేసుకోవాలి. చూస్తున్నారా ఇలా నేను ఒక కుట్టేసేసుకున్నాను. కుట్టేసుకున్న తర్వాత ఈ కుట్టుని ఇలా కుట్టుకుంటాం కదా, దాన్ని సెపరేట్ చేసేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకొని టూ హ్యాండ్స్ రెడీ పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారా మీరు ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టుకున్నప్పుడు కదలవన్నమాట, దీనికి నేను కుట్టుకోలేదు. సో ఇలా కదులుతుంది. సో ఓన్లీ డిఫరెన్స్ అది బోత్ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పీస్ ఇలా ప్రిన్సెస్ కట్ ఫార్మాట్లో వస్తాయి, బట్ లైనింగ్ ఇలా రాదు, వన్ సింగిల్ పీస్ వస్తుంది. కిడ్స్కి షేప్ అంటూ ఏం ఉండదు కాబట్టి లైనింగ్ ఇలా ఉన్నా కూడా వర్క్ సరిపోతుంది. సో ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఇలా ప్రిన్సెస్ కట్లు వస్తాయి. సో సేమ్ ఈ అప్పర్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది మన ప్రిన్సెస్ కట్ ఫ్రాక్ ఉంది కదండి, సేమ్ దానిలాగే స్టిచ్ చేసుకుంటాం. బట్ స్టిల్ నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇన్ కేస్ ఆ వీడియో తెలియని వాళ్ళు ఇంకా మోర్ స్లోగా క్లారిటీ కోసం కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే
సో ఫస్ట్ అప్పర్ పార్ట్ కొడదాము అప్పర్ పార్ట్కి ఇది ఫ్రంట్ పీస్ ప్రిన్సెస్ కట్ కదా వీటి సైడ్ ఇవి సైడ్ ప్యానెల్స్ సో ఫస్ట్ సైడ్ ప్యానెల్స్ అటాచ్ చేసేసుకోవాలి ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఇది ఇలా అలైన్ చేసేసుకొని పిన్ చేసుకోవాలి సమానంగా పిన్ చేసేసుకొని మీరు ప్యాటర్న్ పెట్టుకుని కట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ ఎక్కువ తక్కువ రాదండి ఈవెన్గా వస్తుంది సో ఇలా అలా బోత్ సైడ్స్ పిన్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అవుతుంది బ్యాక్ పార్ట్ మాత్రం ఇలా వన్ కంప్లీట్ పీస్ రాదండి సెపరేట్ సెపరేట్ పీసెస్ వస్తాయి ఇలా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ సో బ్యాక్ పార్ట్కి కూడా ఇలా సేమ్ దీనిలాగా అటాచ్ చేసేసుకొని ఇలా పిన్ చేసేసుకొని బోత్ సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి సో ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ సో చూస్తున్నారా నేను కుట్టేసాను 1 సెంటీమీటర్ కుట్టాలి అంతకంటే ఎక్కువ కుట్టకూడదు ఇలా వచ్చేస్తుంది ఇలా కుట్టిన తర్వాత ఇన్సైడ్కి ఈ స్టిచెస్ ఏవైతే ఉన్నాయో ఇన్సైడ్కి ఐరన్ చేసేసుకోవాలి నీట్గా సో ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా 2 స్టిచెస్ పెట్టేసుకోవాలి ఇవి కూడా అంతే బ్యాక్ సైడ్ కూడా అంతే కుట్ అనేది ఇట్ సైడ్కి లోపలికని ఇలా అనేసుకొని ఐరన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి రివర్స్ సైడ్లో ఉన్నాయండి నారా ఇది ఆమ్హోల్ నెక్ మ్యా ఇది అలైన్మెంట్ ఇలా మ్యాచ్ చేసేసుకొని బోత్ షోల్డర్స్ స్టిచ్ చేసేసుకోవాలి ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి అంతకంటే ఎక్కువ కుట్టుకోకూడదు సో ఇలా స్టిచ్చెస్ పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఉంటాయి కదండి ఇది లైనింగ్ క్లాత్ అలైన్మెంట్ సేమ్ నెక్ ఆమ్హోల్ నెక్ మ్యాచ్ అవ్వాలి ఇలా పెట్టుకొని దీనికి కూడా బోత్ షోల్డర్స్ ఇలా పట్టుకొని సేమ్ 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి అలా స్టిచ్ చేసి పెట్టేసుకోవాలి 2 ఇలా అటాచ్ చేసేసుకోవాలండి చూస్తున్నారా సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా అటాచ్ చేసుకున్న కుట్టిని సెపరేట్ చేసి ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి ఇలా సో బోత్ దీనికి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటికి అలా ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అప్ ఇది రైట్ సైడ్ పైకి పెట్టుకోవాలి సో దీని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకోవాలి సో ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ టుగెదర్ ఉండాలి ఒక సైడ్ ఉండాలి ఇది నాకు రాంగ్ సైడ్ అప్ అని పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకొని ఇక్కడ కొంచెం వదిలిపెట్టేసేయాలి ఇక్కడ కొంచెం వదిలిపెట్టేసి ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ ఎంతైనా పర్లేదు వదిలిపెట్టేసుకొని బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ కూడా 2 ఇంచెస్ వదిలిపెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి అండ్ స్టిచ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే సెపరేట్ చేసుకున్నామో ఆ కుట్టు ఇలాగ సెపరేటే ఉండాలి దాని మీద గుండగా కుట్టేసుకోవాలి సో చూస్తున్నారా నేను కుట్టేసుకున్నాను ఇలా కొంత ఓపెన్ పెట్టుకొని జస్ట్ 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ ఓపెన్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఖర్చులు పెట్టుకొని ఇలా ఖర్చులు పెట్టుకోవడం అయిపోయాక తిప్పేసేసుకోవాలి మీరు తిప్పేసుకొని డైరెక్ట్గా అయినా వదిలిపెట్టేయచ్చు నో ప్రాబ్లం లేదా ఇది ఉంది కదండి ఇలా సెపరేట్ చేసేసుకొని ఈ కుట్టు ఏదైతే కుట్టుకున్నామో అది లైనింగ్ సైడ్ అనేసుకొని దీని మీద ఒక టాప్ స్టిచ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు సో టాప్ స్టిచ్ వేసుకున్నప్పుడు ఏంటంటే లైనింగ్ అనేది అక్కడికి లాక్ అయిపోయి డ్రెస్ వేసుకున్నప్పుడు కదలకుండా ఉంటుంది ఇలా టాప్ స్టిచ్ చేసుకోవడం అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్స్ జాయిన్ చేయాలి సో ఇప్పుడు రివర్స్ చేసేసేయాలి రివర్స్ చేసుకోవడం అంతా అయిపోయాక ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్ లాక్ ఉంటుంది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 సెంటీమీటర్ కుట్టేసేసుకోవాలి దాని తర్వాత లైనింగ్ కూడా కుట్టేసేసుకోవాలి లైనింగ్ కూడా 2 కలుపుకొని కుట్టేసేసుకోవాలి కుట్టుకొని ఓవర్లాప్ చేసుకోవాలి సో చూస్తున్నారా అండి నేను ఒక సైడ్ కుట్టేసేసుకున్నాను చూపిస్తాను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్ చేసేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ సో ఈ 2 సైడ్స్కి కలిపి కుట్టేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా సైడ్స్కి కుట్టేసేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసి ఐరన్ చేసుకోవాలి లేదా మీరు ఇలా జస్ట్ ప్రెస్ చేసుకున్నా కూడా పర్వాలేదు చూస్తున్నారా
ఇది ఇలా దెన్ ఓవర్లాప్ చేసేసేయాలి అప్పుడు మీకు ఏంటంటే టాప్ పార్ట్ మొత్తం ఫినిష్ అయిపోతుంది చూస్తున్నారా ఓన్లీ హ్యాండ్స్ మిగులుతాయి సైడ్ కూడా లాక్ అయిపోతుంది జస్ట్ హ్యాండ్స్ మిగులుతాయి ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాము మన హ్యాండ్స్ ఏదైతే రెడీ ఉందో అది రైట్ సైడ్ అనేసుకోవాలి ఇలా చూస్తున్నారా ఇలా ఇలా రైట్ సైడ్ అనేసుకొని ఈ ఆర్మ్ హోల్ పార్ట్ ఏదైతే ఓపెన్ ఉందో ఆ ఓపెనింగ్లో నుండి చూస్తున్నారా ఇది యాస్టిజ్ ఇలా తెచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ కింద కుట్టు హ్యాండ్స్కి కూడా ఆర్మ్ హోల్ కింద కుట్టు మ్యాచ్ అయిపోవాలి ఇలా ఇలా పట్టుకొని మొత్తం అంతా పిన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా పిన్ చేసేసుకొని చుట్టూ 1 సెంటీమీటర్ స్టిచ్ చేసుకోవాలి సో అప్పుడు మనకి స్లీవ్ రెడీ అయిపోతుంది నేను హ్యాండ్ స్టిచ్ చేసేసుకున్నాను సో రివర్స్ చేసేస్తే రెడీ అయిపోయింది ఇది మన ఫ్రంట్ పార్ట్ ఇది మన అప్పర్ పార్ట్ చూస్తున్నారా స్లీవ్స్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు ఇంకా మనం స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసేసుకుందాము కింద లోవర్ స్కర్ట్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాము సో ఇది నాది 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ సో దీన్ని ఏం చేయాలంటే ఇది లెంత్ ఎక్కడ కట్ చేసేది లేదు లేదండి చూస్తున్నారా మన 2.5 మీటర్స్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ఎక్కడ కట్ చేసేది లేదు దాన్ని ఫుల్ తీసుకోవాలి తీసుకొని సో ఇది కింద బాటమ్ పార్ట్ కింద పార్ట్ సో మీ డిజైర్డ్ స్కర్ట్ లెంత్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని మిగిలింది ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోండి ఈ పై పార్ట్ వచ్చేసరికి మీరు గ్యాదరింగ్ అయినా చేసుకోవచ్చు ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు సో నేను ఇవాళ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను చూస్తున్నారా ఇది నా లెంత్ సో ఇలా చూస్తున్నారా నేను ముందే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను నాకు ఎంత లెంత్ కావాలో అంత ఎక్స్ట్రా కట్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు సో నేను ఫోల్డ్ చేసి పెట్టేసుకోవడం అయిపోయాక ఇది నా 2.5 మీటర్స్ విత్ ఫ్యాబ్రిక్ దాన్ని ఎక్కడ కట్ చేసేది లేదండి డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేసుకొని కుట్టుకున్న దానికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి సో అది ఎలాగో నేను చూపిస్తాను అండ్ లైనింగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి సో నేను లైనింగ్కి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను చూస్తున్నారా ఇలా సో నేను లైనింగ్కి ఆల్రెడీ స్టిచ్చెస్ పెట్టేసాను చూడండి ఇలా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్నవి పెట్టుకుంటే ఏంటంటే లాస్ట్లో లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూస్తున్నారా అటు సైడ్ ఇటు సైడ్ 1 ఇంచ్ వదిలిపెట్టేసుకొని చూడండి బోత్ సైడ్స్ 1 ఇంచ్ వదిలిపెట్టేసుకొని మిగిలిందంతా ఇలా ప్లీట్స్ ఫామ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇలా ప్లీట్స్ ఫామ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి లైనింగ్కి కూడా అంతే ఇలా ఎక్స్ట్రా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి సో ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అండ్ ఇలా ప్లీట్స్ ఫామ్ చేసుకొని కుట్టుకోవాలి ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్కి సేమ్ దీనిలాగే మెయిన్ క్లాత్కి కూడా అంతే చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని కుట్టుకోవాలి సో ఇది నా స్టార్టింగ్ పాయింట్ సో ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని అది జిప్ పెట్టుకోవడానికి సో 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ అలా స్కర్ట్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి సో మీకు ఇలా చిన్న చిన్న ప్లీట్స్ రావాలంటే ఇలా చూస్తున్నారా ఇలా కుట్టాక మీరు ఎంతైనా తీసుకోవచ్చు కొంచెము తీసుకోవచ్చు లేదా ఎక్కువ కూడా తీసుకోవచ్చు బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా పెట్టుకోండి చూస్తున్నారా ఇది ఎక్కువ క్లాత్ తీసుకొని ఇలా పెట్టాను కావాలంటే మీరు ఇలా కొంచెం క్లాత్ కూడా తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనేదానికంటే ఇక్కడ ప్లీట్స్ సమానంగా పెట్టుకోవాలి బాటమ్ పార్ట్ నీట్గా ఉంటుంది సో స్కర్ట్ పార్ట్ కూడా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకొని కుట్టేసేసుకోవాలి కుట్టుకొని
ఇక్కడ ఏదైతే ఉందో అది జాయిన్ చేసుకోకూడదు, అలాగే పెట్టుకోవాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసేసుకుందాము. సో మనం ఆల్రెడీ ఇలా స్టిచ్చెస్ పెట్టుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇది దీని లెంత్కి వచ్చిందో లేదో మెజర్ చేసుకోవాలి. సో ఇలా ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో మెజర్ చేసుకోవాలి. ఇలా నాకు ఈక్వల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు తక్కువైంది అనుకోండి, చిన్న ప్లీస్, ఇప్పుడు చిన్న ప్లీస్ కదా, ఒకటి రెండు ఓపెన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు జస్ట్. అందుకే చిన్న ప్లీస్ యూజ్ అవుతాయి. ఒకవేళ ఎక్కువైనా కూడా ఓపెన్ చేసేసుకొని దగ్గర దగ్గరగా కుట్టేసుకోవచ్చు. అందుకే చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే అది ఈజీ అవుతుంది. పెద్ద పెద్ద ప్లీట్స్ అనుకోని అడ్జస్టింగ్ చాలా కష్టమవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా పట్టుకొని రెండు చూస్తున్నారా, ఇలా పట్టేసుకొని 1 సెంటీమీటర్ స్టిచ్ చేసేసుకోవాలి. అది అయిపోయాక ఇలా పెట్టుకొని ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారా నేను స్టిచ్ చేసేసాను, చూడండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసేయాలి, లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, సో అటు ఇటు ఓపెనింగ్ ఉంటుంది. సో ఇదండి ఇలా ఉంటుంది. ఇన్సైడ్ నుంచి కూడా మీకు ఎక్కడ కుట్ అనేది కనపడకుండా లాక్ అయిపోతుంది. ఇది ఫ్రంట్ సైడ్. సో ఇంకా మనకి ఓన్లీ బ్యాలెన్స్ మిగిలింది ఏంటంటే ఈ పార్ట్ అన్నమాట. సో ఇలా మనం అటాచ్ చేసేసుకున్న తర్వాత ఓన్లీ చూస్తున్నారా ఇది సైడ్, బ్యాక్ సైడ్ సెంటర్లో అటాచ్ చేసేసుకొని జిప్ పెట్టేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్ చేసేసేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని మొత్తం అంతా కాదండి, జస్ట్ స్కర్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఒక 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్, మీకు జిప్ ఎంత కావాలంటే అంత. నేను 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, ఇంత 4 ఇంచెస్ అక్కడ నుండి పట్టుకొని మొత్తం కింది వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ వదిలిపెట్టేసేయాలి జిప్ అన్నమాట. పైనుంచి కింది వరకు జిప్ వస్తుంది, ఇక్కడ నుండి స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకున్నాను. చూస్తున్నారా ఇలా కొంత వదిలిపెట్టేసుకొని మిగిలినంతా కుట్టేసేసుకోవాలి, అటాచ్ చేసేసుకోవాలి. సో అక్కడికి లాక్ అయిపోతుంది లైనింగ్ ఫ్యాబ్రిక్. సేమ్ దీనిలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసుకోవాలి. బట్ చూస్తున్నారా ఇది పైకి అటాచ్ చేసాము, ఇలా రెండు పట్టుకొని పైన కుట్టేసాము. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం రెండు పట్టుకొని లోపలికి కుట్టేయాలి. ఇలా కుట్టకూడదు, ఇన్సైడ్ అన్నమాట. అంటే మనం ఇవి ఇలా తిప్పుకొని ఇలా ఇన్సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి. ఓ చూస్తున్నారా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కుట్టేసుకున్నాను. మనం రివర్స్ సైడ్లో తిప్పుకొని కుట్టుకోవాలి. ఇది నా రాంగ్ సైడ్, సో రాంగ్ సైడ్లో తిప్పుకొని కుట్టేసుకుంటే అయిపోతుంది అని తిప్పేసుకోవాలి ఇంకా కరెక్ట్ సైడ్కి. చూస్తున్నారా ఇలా అన్నమాట. సో చూస్తున్నారా ఇది ఇక్కడ కుట్టు పైకి ఉంది, ఇక్కడ కుట్టు లోపలికి ఉంది. సో రాంగ్ సైడ్ ఒక దగ్గర ఉండాలి, కుట్టు ఒక దగ్గర ఉండాలి. మనకి ఇలా తిప్పినప్పుడు కుట్టు అనేది ఉండదు. ఇన్సైడ్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కూడా కుట్టు కనపడదు, కుచ్చుకోకుండా ఉంటుంది. సో అదండి ఇంకా మన ఫ్రాక్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ మనం జస్ట్ జిప్ పెట్టేసుకోవాలి. ఈ జిప్ ఎలా పెట్టుకోవాలనేది దానికి ఒక సెపరేట్ వీడియో ఉందండి, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సేమ్ ఆ మెథడ్లోనే ఈ జిప్ కూడా పెట్టాలి. ఇప్పుడు జిప్ చూపిస్తే వీడియో లెంగ్త్ అయిపోతుంది, నాకు సేమ్ వీడియో ఎలాగో ఉంది కాబట్టి ఇంకా జస్ట్ మనం జిప్ అటాచ్ చేసేసుకుంటే మన ఫ్రాక్ ఫినిష్ అయిపోతుంది. నేను జిప్ స్టిచ్ చేసేసుకున్నానండి. సో ఫ్రాక్ అంతా ఫినిష్ అయిపోయింది. చూస్తున్నారా అటు ఇటు బోత్ సైడ్స్ కుట్టు కనబడకుండా నీట్గా ఉంటుంది. సో ప్రిన్సెస్ కట్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి నేను ఇమ్మీడియట్ పర్చేసింగ్కి పెట్టట్లేదండి, ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది ఈ ప్యాటర్న్. బికాజ్ ఇందులో చాలా డిఫరెంట్ పీసెస్ ఉంటాయి, ఒక ప్యాటర్నే మీరు డిఫరెంట్ వేరియేషన్స్ చేసుకోవచ్చు. కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది ఈ ప్యాటర్న్, చాలా పీసెస్ ఉంటాయి ఇలాంటి ప్యాటర్న్ పీసెస్, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకే ఎన్ని వేరియేషన్స్ చేసుకోవాలో అన్ని వేరియేషన్స్ వీడియోస్ అయిపోయాక నేను పర్చేసింగ్కి పెడతానండి ఈ ప్యాటర్న్. సో ప్రిన్సెస్ కట్ ఫ్రాక్ రెడీ అయిపోయింది.